శ్రీమాత్రే నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః రణాచలశ్వరణాచలశ్వరణాచలశ్వరణ. ధృతరాష్ట్రంలో ఇప్పుడు మనం వృషభ రాశి వారికి మార్చి 1వ తారీఖు 30వ తారీఖులోపు ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఏ విధమైన అనుకూలమైనటువంటి ఏ విధమైన ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి చూద్దాం. వృషభ రాశి వారికి వారికి సంబంధించినంతవరకు కూడా ఈ వారం సారీ ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. రాశాధిపతి బాగున్నాడు, వారు అనుకున్న పనులు కూడా కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. పది విషయంలో కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. పది విషయంలో కూడా ముందు అడుగు వేసే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఏ పని అనుకున్నా కూడా కొంత పాజిటివ్గా ముందుకెళ్ళడానికి కానీ సక్సెస్ అవ్వడానికి కానీ బాగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. కొంత వృత్తి విషయాల్లో కూడా కొంత పాజిటివ్గా ఆలోచనలు కానీ చేయడం కానీ బెటర్గా ఉంటుందని చెప్పొచ్చు. స్థిరాస్తుల విషయాల్లో కానీ ఏదైనా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. స్త్రీలు వారు చేస్తున్న పని విషయంలో మాత్రం కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఈ పని చేస్తే బాగుంటుందా లేదనుకున్న విషయంలో కొంత క్లారిటీ లేకపోవడం కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. కొంత క్లారిటీ అనేది మిస్ అవుతుంటారు కానీ తర్వాత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ప్రతి విషయానికి కొంత పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం, మంచి రేజింగ్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. వీరికి సంబంధించినంతవరకు కూడా ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నా చేయాలనుకున్న విషయంలో కొంత పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. అంటే ఈ పని చేద్దాం, ఈ పని చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనే విషయంలో కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత వీరికి సంబంధించినంతవరకు కూడా సోదరి స్థానంతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. ప్రతి విషయంలో సోదరి స్థానంతో డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. సోదరి సోదరి మనతో ఏదో ఒక ఆలోచనతో డిస్టర్బెన్స్, కొంత ప్రాబ్లమ్స్ అనేది ఇబ్బంది పడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. ప్రతిదీ ఆలోచన తెలియకుండానే టెన్షన్ పడే అవతారం, ఇలాంటి ప్రతిదీ కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. వృత్తి విషయాల్లో కూడా కొంత క్లారిటీ అయితే లేదు. అంటే వృత్తిపరంగా చిన్న చిన్న అప్ అండ్ డౌన్ అవడం కానీ, వృత్తిపరంగా చిన్న చిరుకాకులు పెంచడం కానీ కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి వృత్తి విషయాల్లో కూడా కొంత క్లారిటీ అనేది మిస్ అవుతూ ఉంటారు. కొంచెం విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. తర్వాత బంధుమిత్రులతో కలయిక ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే బంధుమిత్రులతో కలయిక కానీ కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత దశమాధిపతి సుక్షేత్రంలో ఉండడం వల్ల వృత్తిపరంగా ఒక స్థిరమైన ప్రొఫెషన్ వచ్చే అవకాశం ఉంది. స్థిరంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్థిరంగా ఉండే అవకాశం కానీ వ్యాపారపరంగా కొత్త మార్గాలకు వెళ్ళడం కానీ, వ్యాపారపర విషయాల్లో కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం కానీ, కొంత సక్సెస్ కానీ అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. సుఖవంతమైన జీవితాన్ని కలిగించే అవకాశం కలిగి ఉంటారు. ఇంకోటి రెండోది అదృష్టం ఏంటంటే వీరు అనుకున్న పనిలో అనుకున్న విషయాల్లో కొంత పాజిటివ్గా, అంటే అనుకూలమైన ఫలితాలతో పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత రాశి వారికి సంబంధించినంత వరకు కూడా లాభస్థానంలో గురుడు, శుక్రుడు, రవి, బుధులు ఉన్నారు. కాబట్టి ఈసారి ఎక్కువగా ప్రొఫెషన్ పరంగా కూడా కొంత అనుకూలమైన ఫలితాలతో పాటు ధనము, ఆకస్మికంగా ధనం రావడం ఉండడం కానీ, ధన విషయంలో కొంత అనుకూల ఫలితాలు ఇవ్వడం కానీ, ధనపరంగా సక్సెస్ అవ్వడం కానీ, డెవలప్మెంట్ ఉండే అవకాశం కానీ, రేజింగ్ ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఆ విషయాల్లో కొంత పాజిటివ్గా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. వీరు ఎక్కువగా మా సాధ్యమంత వరకు లక్ష్మీదేవి స్తోత్రంగానే లక్ష్మీదేవి ఆచారణ లక్ష్మీదేవిని పూజించడం వల్ల మంచి డెవలప్మెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చు.